రాయలసీమ యాసతో అచ్చం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసినట్టుగా చేస్తూ పాపులర్ అయిన సోషల్ మీడియా సెన్సేషనల్ గలాటా గీతు ఆమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు జబర్దస్త్లో పుష్పా స్పూఫ్ చేసి పాపులర్ అయింది టిక్ టాక్ వీడియోలు బిగ్ బాస్ రివ్యూలతో మరింత ఫేమస్ అయింది తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడుతూ తెగ సందడి చేస్తుంది ఈ అందాల భామ గీతు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అలాగే యూట్యూబర్ చిత్తూరులో పుట్టి పెరిగిన గీతు టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయింది తన చలాకీ మాటలతో మోటివేషనల్ వీడియోలతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది అంతేకాకుండా తన యూట్యూబ్ ఛానల్లో ఎమోషనల్ డైలాగులు ప్రేమ విషయంలో బ్రేకప్ విషయంలో సెంటిమెంట్ డైలాగులు చెప్తూ ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది ఆమె చెప్పిన డైలాగ్ వీడియోలు షేర్ చాట్లో కూడా నిత్యం ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి చిత్తూరు యాస్లో గలగల మాట్లాడే ఈ రాయలసీమ చిన్నది గలాటా గీతుగా సోషల్ మీడియాలో పాపులర్ అయింది బులితెరపై ఎన్నో కార్యక్రమాల్లో ఆమె చేసింది ప్రేక్షకుల్ని సందడి చేసింది జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల్లో కూడా సందడి చేసింది బామ మరి గలాటా గీతు రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్ట్ ఇరవై ఏడున చిత్తూరులో జన్మించింది గ్రీష్మా గీతగా లేక రాయల్ తల్లి పేరు సుధా తండ్రి పేరు శేఖర్ ఆమె తండ్రి వ్యాపారం చేసేవారు తర్వాత వారి కుటుంబం నంద్యాలకు వెళ్ళిపోయింది చిత్తూరు నుంచి ఆమె తల్లి కూచిపూడి డాన్సర్ కూడా ప్రత్యేకంగా చాలామందికి శిక్షణ కూడా ఇచ్చారు ఆమె అలాగే స్కూల్లో టీచర్గా కూడా చేసేవారు ఇలా తల్లితో ఉదయం స్కూల్కి వెళ్ళి బాగా చదువుకునేది గీతూ రాయాలి ఇక స్కూల్లో కాలేజీలో ఏదైనా కల్చరల్ యాక్టివిటీ జరిగినా ప్రోగ్రామ్ జరిగినా ఖచ్చితంగా గీతూ పాల్గొనేది గీతూకి చిన్నతనం నుంచి బాగా మాట్లాడడం అంటే ఇష్టం అందుకే ఆర్జీ అవ్వాలనే కోరిక వచ్చింది నటిగా పేరు సంపాదించాలనుకుంది హోస్టింగ్ చేయడం అంటే చాలా ఇష్టం చిన్నతనం నుంచి చాలా చలాకీగా గలగల మాట్లాడేది గీతూ రాయల్ ఇలా చిన్నతనం నుంచే ఆర్టిస్ట్ కావాలనే కోరిక ఆమె మనసులో ఉండిపోయింది అయితే తర్వాత బెంగళూరులో ఇంజనీరింగ్ పూర్తి చేసింది విన వెంటనే ఉద్యోగం కూడా వచ్చింది ఉద్యోగంలో చేరిపోయింది గీతు చిన్నతనం నుంచి బాగా చదవడంతో స్కూల్లో కాలేజీలో ఫస్ట్ ర్యాంకర్గా ఉండేది ఇంట్లో వారు కూడా ఆమెకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు ఆమెకి ఓ అన్నయ్య కూడా ఉన్నాడు ఆయన ఉద్యోగం చేసుకుంటున్నారు అయితే అమెజాన్లో కూడా ఆమె మంచి ఉద్యోగం చేసుకుంది గుడ్ ప్యాకేజ్తో అయితే తనకి ఇష్టమైన రంగంలోకి రావాలనే కోరిక ఆమె మనసులో ఉండిపోయింది వెంటనే రేడియో సిటీ హైదరాబాద్లో రేడియో జాకీగా కొన్నాళ్ళు పనిచేసింది గీతు తొలిసారి డబ్ స్మాష్తో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చింది ఆమె అక్కడ నుంచి ఆమె తన ప్రయాణం మొదలుపెట్టింది అయితే అవి అనుకున్నంత క్లిక్ అవ్వలేదు తర్వాత టిక్ టాక్లో ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ పాపులారిటీ సంపాదించుకుంది గీతు అందులో ఎన్నో కోట్స్ ఎమోషనల్ డైలాగ్స్ లైఫ్ గురించి చెప్పడం కొటేషన్స్ చెప్పడం ఇలా ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి బాగా దగ్గరైంది టిక్టాక్ టిక్ టాక్ యాప్ని బ్యాన్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఎంట్రీ ఇచ్చింది ఇన్స్టాలో రీల్స్ చేయడం మొదలుపెట్టింది మళ్ళీ ఆమె ఫ్యాన్స్ ఇక్కడ ఫాలో అయ్యేవారు ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలతో సందడి చేయడం మొదలుపెట్టింది గీతు అలాగే గలాటా గీతు రాయల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో రివ్యూలు ఇవ్వడం ప్రారంభించింది విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంది ఇక్కడ అయితే గతంలో ఆమెకు జబర్దస్త్తుల అవకాశం వచ్చినా ఆమె పేరెంట్స్ ముందు వద్దని చెప్పారట ఆ సమయంలో ఆమె అమెజాన్లో వర్క్ చేసుకునేవారు ఇక రౌడీ రోహిణి టీంలో ఓ రోజు ఆమె జబర్దస్త్కి రావాలని కోరడంతో జబర్దస్త్ షోకి చేయడానికి వెళ్ళింది అప్పుడు రాంప్రసాద్ టీం పుష్ప స్కిట్ చేయించారు అక్కడి నుంచి ఆమెకు మరింత ఫేమ్ వచ్చింది అనుకోకుండా ఆమె స్కిట్ చేసింది కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ స్కిట్ ఆమెకు మరింత ఫేమ్ తీసుకువచ్చింది జబర్దస్త్లో పుష్ప స్కిట్ ద్వారా బాగా పాపులర్ అయింది చాలామంది ఆర్టిస్టులు నటీనట్లు కూడా చాలా బాగా చేశామని పొగిడారు చిత్తూరు యాస్తో ఆమె గతంలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా ఆమె అయితే చాలా సినిమాల్లో ఆమెకు ఆఫర్స్ వచ్చినప్పటికీ నటన పరంగా ఆమెకు ఏమీ తెలియదు కాబట్టి అప్పట్లో సిద్ధంగా లేనని అందుకే ఆ సినిమాలు వదులుకున్నానని చెప్తుంది అయితే కొన్ని సినిమాల్లో మాత్రం తర్వాత నటించింది ఆమె మహేష్ విట్టాతో కల్ట్ గ్యాంగ్ అలాగే సుహైల్తో లక్కీ లక్ష్మణ్ మూవీలో చిన్న పాత్రలు చేసింది అల్లు అర్జున్ అంటే ఆమెకు చాలా ఇష్టం ఆయనకి పెద్ద ఫ్యాన్ అని చెబుతూ ఉంటుంది గీతు రెండు వేల ఇరవై ఒకటిలో తన స్కూల్ ఫ్రెండ్ని ఆమె వివాహం చేసుకుంది ఆమె తనకు సినీ ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలు గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఆస్ట్రేలియాలో ఒక ఈవెంట్ ఉందని మేనేజర్ ఫోన్ చేశారు తనకి హోస్ట్ చేయాలని అడిగారట ఆమెకు హోస్టింగ్ అంటే ఇష్టమని సరేనని చెప్పింది మూడు రోజులు ఆస్ట్రేలియాలో హోస్టింగ్కు భారీగా రెమ్యురేషన్ కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారు అయితే కరెక్ట్గా టికెట్లు బుక్ చేసే సమయంలో మేనేజర్ పిఏ ఫోన్ చేశారు మీకు పర్సనల్గా అంతా ఒకే కాదని అడిగారట మీకు మా మేనేజర్కు పర్సనల్గా ఒకే అయితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పాడు ఆమె ఒక్కసారిగా ఆ మాటకు షాక్ అయింది వెంటనే నో చెప్పిందట తర్వాత పర్సనల్గా వద్దని హోస్టింగ్గా చేయాలని ఫోన్ చేసి బతిమాలారు అయినా సరే ఆమె భయపడి ఆస్ట్రేలియా రానని చెప్పేసిందట ఇలా తనకు ఎదురైన చేదు అనుభవాలు కూడా పంచుకుంది అయితే తన చిత్తూరు జిల్లా యాసని ప్రమోట్ చేయడం కోసమే తను ఈ స్లాంగ్లో మాట్లాడుతున్నానని గీతూ చెబుతూ ఉంటుంది నేను నార్మల్గా కూడా మాట్లాడగలను కానీ నా ప్రాంతాన్ని ప్రమోట్ చేయడం కోసం చిత్తూరు యాస ఎంచుకున్నానని చెబుతుంది ఆమెకి సొంత కారు సొంత నివాసం ఆస్తులన్నీ ఉన్నాయి ఆమె ఆర్థికంగా వెల్ సెటిల్ ఫ్యామిలీ అనే చెబుతారు తాజాగా ఇప్పుడు ఆమెకు బిగ్ బాస్ సీజన్ సిక్స్లోకి అవకాశం వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి అయితే బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు కంటెస్టెంట్స్ గురించి వారి ఆట గురించి చెప్పేది గీతూ హౌస్ హౌస్లోకి ఆమె వెళ్లబోతోందని ఓ గా ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి మరి ఆమె నిజంగా హౌస్లోకి వెళ్తే ఏ విధంగా ఆట ఆడుతుందో చూడాలని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు ఆమె లైఫ్ మరింత బాగుండాలని ఆమె కెరీర్లో మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనం కూడా ఆశిద్దాం